శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి ఆయన వ్రాసిన కాలజ్ఞానం గురించి తెలియని తెలుగువారు ఉండరు ఎంతోమంది తెలుగువారు ఆయన కాలజ్ఞానంలో వ్రాసిన విషయాలు ఖచ్చితంగా జరుగుతాయని నమ్ముతారు వారి నమ్మకానికి తగ్గట్లుగా ఆయన కాలజ్ఞానంలో ఉటంకించిన విషయాలు వాస్తవ రూపం దాల్చడం మనం వార్తాపత్రికల్లో తరచూ చదువుతూ ఉంటాం ఇక విషయానికి వస్తే వీరబ్రహ్మంగారు కాలజ్ఞానంలో వ్రాసారు అని చెప్పబడుతున్న ఒక పేజీ లీక్ అయ్యి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఇక్కడ మీరు చూస్తున్నటువంటి పేజీయే సోషల్ మీడియాలో లీక్ అయింది ఇందులో వ్రాసిన పద్యపు పంక్తులు ఈ విధంగా ఉన్నాయి ధరణిలో సిదారి సంవత్సరం తెలుగు రాష్ట్రమున పవనుడు చేనయా రాజవారసత్వము నశించినయ ప్రజారాజ్యము విలసిల్లునయ తప్పదు నా మాట నమ్మండయా ఇక్కడ పవనుడు అంటే మరెవరో కాదు సాక్షాత్తు జనసేనాని అని పవన్ కళ్యాణి అని జన సైనికులు అంటున్నారు రాజవారసత్వము నశించినయా అంటే మాజీ ముఖ్యమంత్రి రెడ్డి వారసత్వం అంటే జగన్ రెడ్డి పదవి నశిస్తుంది అని అర్థం చేసుకోవాలని విశ్లేషకులు అంటున్నారు పైన పేర్కొన్న విషయాలు ప్రస్తుతానికి సత్యమో అసత్యమో మనకు తెలియదు కానీ జరుగుతున్న పరిణామాల ప్రకారం ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తమ విధానపరమైన నిర్ణయాల వల్ల తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోంది అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ తన దయార్థ హృదయంతో ప్రజాన్యాస్తంగా ఉండే సిద్ధాంతాలతో ప్రతి ఒక్కరి మనసును చోరగొంటున్నాడు కాబట్టి బ్రహ్మంగారు వ్రాశారని చెప్పబడుతున్న పైపద్యము సత్యంగా మారే అవకాశం ఉంది